ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఏపీ ప్రజలకు షాక్ రాష్ట్రంలో కరోనాపై మరో కొత్త రోజు రాబోతున్నాయి గడిచిన యాభై రోజుల్లో ముప్పై వేల టెస్టులు చేయగా నూట ముప్పై పాజిటివ్ కేసులు నమోదు కరోనాపై అప్రమత్తం వివిధ దేశాల్లో కరోనా కేసులు అక్కడ అకస్మాత్తుగా పెరుగుతూ ఉండడంతో కేంద్ర సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్రంలో వైరస్ పూర్తిగా అదుపులో ఉందని కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు అయితే విలేజ్ క్లినిక్లో కూడా పరీక్షలు అయితే చేయబోతున్నామని చెప్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారికి రెండు డోసులు పూర్తి చేశాం సో వారికి మూడో డోసు అయితే వెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది ముప్పై నాలుగు వేల ఆక్సిజన్ బెడ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఏపీ ప్రజలకు కోవిడ్కి సంబంధించి అప్రమత్త అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై మరొకసారి సో సమీక్ష అయితే చేయబోతుంది సో కేసులు పెరిగితే మరొకసారి దీనికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఇంకా రాలేదు ఆ రూల్స్ వచ్చిన తర్వాత ప్రజెంట్ రూల్స్ అయితే మారిపోతాయి సో ఏపీ ప్రజలకు మరొకసారి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో కర్ఫ్యూలకు సంబంధించి కంటోన్మెంట్ జోన్లకు సంబంధించి మితిమీరితే లాక్డౌన్కి సంబంధించి కూడా సో మన ఛానల్ ఫాలో అవుతున్నాం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి